పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో సచ్చవాడ డ్రైంగ్ మండపాక మడుగు అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి హామీ మేరకు 6.25 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులకు ఎక్స్పోర్ట్ కమిటీ సభ్యులైన వీరయ్య చౌదరి, సత్యనారాయణ రెహమాన్ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. అనంతరం కమిటీ సూచనల మేరకు మొదటిగా 100 మీటర్ల సుందరీకరణకు పనులు చేపట్టవలసిందిగా అధికారులకు తెలియజేశారు. పెంచి స్లోప్ చేసి వాకులు చేస్తారు. చాలా గుర్తుంది కాబట్టి ఈ వాకు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఈ వాక్ అంటే గంట 2 రోజులు 3 రోజులు అంటే మార్నింగ్ వాక్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందరికి హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది కదా. ఇక్కడ మార్నింగ్ పార్క్ లాగానే ఇది మన హైదరాబాద్ చేసే భయలేదు. చేస్తే 2015 జన్మభూమి సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో సత్యవాడ డ్రైన్ బ్యూటిఫికేషన్ కి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా ఫ్యాక్టరీల నుంచి కానీ, అదేవిధంగా ఇతరత్ర మురుగంతా కూడా ఈ డ్రైన్ లైన్ కలవడం వలన ఇక్కడ అంతా కూడా స్లడ్జ్ ఎక్కువగా ఉండటం వలన, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఈరోజు టెక్నికల్ అడ్వైజరీ టీము వారి పెద్దలందరూ కూడా సిఈ గారు, వీరయ్య చౌదరి గారు కానీ, రౌత్ సత్యనారాయణ గారు కానీ, రెహమాన్ గారు కానీ, వీరి ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి వారి సలహాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత శాంపుల్గా 100 మీటర్స్లో ముందుగా వర్క్ మొదలుపెట్టి దానికి అనుగుణంగా ఏదైనా అవసరమైతే రివైజ్ చేసుకుని ఈరోజు ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఇది ఒక మోడల్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు వారి సలహాల మేరకు ముందుకు వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. దీన్ని కూడా ఈ సమ్మర్లోకి మాక్సిమం పని కూడా చాలా వరకు అయ్యే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఏంటంటే ఈ మురుగు కాలువనే రేపు మనం పార్క్గా డెవలప్ చేయాలి అని స్టోక్ చేశాం. అంటే మురుగు కాలువను సుందరీకరణ చేసి మనం సర్దార్ సరోవర్ ఏరియాలో మనం అహ్మదాబాద్ ఏరియాలో చేసినట్టుగా మనం ఇంప్రూవ్ చేస్తాం. అంటే అది మహాపట్నం, ఇది మహావిలేజ్. కానీ అదే పద్ధతిలో మనకు ఉన్నటువంటి డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్లు ఇంప్రూవ్ చేస్తామని దానికి ఇప్పుడు మన పద్ధతి ప్రకారంగా మా డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ వాటర్ రిసోర్సెస్ అనేది ఒక 10 చేశారు ప్లాన్స్. ప్లాన్ సరిగ్గానే ఉంది, కొంచెం అటు ఇటు సర్దుబాట్లు చేశారు. అది ఒకసారి ఇంప్రూవ్ అయిన తర్వాత 100 మీటర్లు అంటే 300 పొడవున చేసి చూపించండి. ఏమైనా మార్పు ఏమైనా ఉంటే గవర్నమెంట్